పెద్దాపురం డివిజన్లో ఎక్కువ ప్రాంతాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నందున లాక్డౌన్ను మరింత కఠినతరం చేస్తున్నట్లు డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు. ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపును ఇష్టానుసారంగా వాడుకుంటే కేసులు తప్పవన్నారు. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ అభినందించాలన్నారు. అనవసరంగా బయటకు వచ్చి కేసుల్లో ఇరుక్కోవద్దని ఆయన హెచ్చరించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దుకాణం యజమానులు నిర్ణీత సమయాన్ని పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చునన్నారు. ఈ కరోనా లాక్డౌన్ రెండో విడత సందర్భంగా మీకు కొన్ని విషయాలు తెలియజేసుకుందాం అనుకుంటున్నాను. ఈ రెండో విడత లాక్డౌన్ మే 3 వరకు ఉంది. ప్రజల్లో అపోహ ఏంటంటే 20 తారీఖు నుంచి రిలాక్సేషన్ ఉంది, మేము ఫ్రీగా తిరగవచ్చు అని ఒక అపోహ ఉంది. ఇప్పుడు అది రిలాక్సేషన్ అన్నది కొన్ని పరిశ్రమలకి కొన్ని కొన్ని వ్యాపారస్తులకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది, కానీ సామాన్య ప్రజానీకానికి ఎప్పుడూ ఉండే విధంగానే 6 గంటల నుంచి 10 గంటల వరకు బయట ఈ నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి, ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళడానికి తప్ప కొత్తగా రిలాక్సేషన్ వాళ్ళకి ఏమీ లేదు. పర్టికులర్లీ ఈ పరిశ్రమలు ఎకానమీ డెవలప్మెంట్ కారణంగా పరిశ్రమలకి మనకున్న ఆక్వా ప్యాడీ ఈ దా కన్సర్న్డ్ పరిశ్రమలకు ఏమైనా ఇచ్చారు తప్ప ఎమర్జెన్సీ సర్వీసెస్ కొంత ఈ రెడ్ జోన్ ఏరియాలో లేని కొన్ని పరిశ్రమలు బ్యాంకింగ్ వ్యవస్థ అయితేనే అయితే ఈ క్వారీ ఎట్సెట్రా కూడా ఇవ్వడం జరిగింది. పర్టికులర్లీ ఈ ప్రజలకైతే మటుకు ఎప్పుడు ఉండే విధంగానే 6 గంటల నుంచి 10 గంటల వరకు తప్ప మరొకటి లేదు. ఇదేంటంటే ప్రజలు గ్రహించి మసులుకోవాలని కోరుకుంటున్నాం. ఎప్పటిలాగానే ఈ 6 గంటల నుంచి 10 గంటల వరకు మీరు బయట తిరగ రావచ్చు, మీ నిత్యావసరాలతో కొనుక్కుని వెళ్ళవచ్చు. అలాగే ఈ రంజాన్ సందర్భంగా కూడా ఈ మతబద్దలతో మాట్లాడటం జరిగింది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వారికి కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ ఇంటి వద్దనే ప్రార్థన చేసుకోమన్నారు. వాళ్ళు మసీదుల్లో వారు ఎవరైనా ఒక పూజారి ఎవరు ఉంటారు వాళ్ళు మౌజింగ్ ఏదో అంటారు ఆయన ఇంకొక కలిసి చేసుకోమని చెప్తున్నారు తప్ప, అంటే హిందూ దేవాలయాలు ఏ విధంగా కైంకర్యాలు ఓన్లీ పూజార్లు చేసుకుంటున్నారో అదేవిధంగా అక్కడ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే చేశారు. మా సభ్యులలో కూడా పట్టి స్టేషన్ ఎస్ఐ గారు కూడా పెద్దలతో మాట్లాడటం జరుగుతుంది. నేను సభ్యులతో పెద్దాపురం సామాన్యకోటలో మాట్లాడి వాళ్ళు కూడా ఆ విధంగానే చేసుకోవాల్సిందిగా చెప్తున్నా చెప్తాం, ఆ విధంగానే చేసుకోవాల్సింది. ఎందుకంటే ఆర్డర్స్ అది గవర్నమెంట్ ఆర్డర్స్, దాన్ని వైలేట్ చేస్తే ఇబ్బంది పెడతారు. పర్టికులర్లీ వ్యాపారస్తులు కూడా చెప్పింది ఏంటంటే ఈ నిత్యావసర వస్తువులు కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఓపెన్ చేస్తున్నారు, ఏదో రిలాక్సేషన్ వచ్చేసింది అని కొనుగి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, ఎందుకంటే మే 3 వరకు వాళ్ళకు కూడా ఏమీ లేదు. పర్టికులర్లీ పెద్దాపురం, సామర్లకోట, ఈలేశ్వరం, తుని, శంఖవరం మండలం రెడ్ జోన్లో ఉన్నాయి. ఎందుకంటే మున్సిపాలిటీస్ అనగానే ఆటోమేటిక్గా పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెడ్ జోన్ పెట్టారు. మనకు ఆల్రెడీ పెద్దాపురం ఉంది కాబట్టి అలాగే పెద్దాపురం, శంఖవరం కూడా శుక్రవారం కత్తిగూడలో ఉంది కాబట్టి ఒక 6 పాజిటివ్ కేసెస్ వచ్చింది కాబట్టి అది కూడా రెడ్ జోన్ ఏరియాలో ఉంది. అడ్జస్టింగ్ ఏరియా బెండపూడి అవి కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి అవి కూడా రెడ్ జోన్ ఏరియా కింద చూపించడం జరిగింది. పర్టికులర్లీ ఎందుకంటే ఈ హైవేలో మటుకు అనే అన్ని రవాణా వెహికల్స్ వెళ్ళొచ్చు ఎక్సెప్ట్ ప్యాసింజర్స్. ప్యాసింజర్లు అయితే విత్ పర్మిషన్, ఇప్పుడు డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఏదైనా జిల్లా దాటి వెళ్ళాలన్నా, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా, హైదరాబాద్ వెళ్ళాలన్నా వాళ్ళు మెడికల్ ఎమర్జెన్సీ మటుకు మా ఎస్పీ గారు ఒక వాళ్ళకు ఒక సర్టిఫికెట్ అంటే ఒక పర్మిషన్ లెటర్ ఇస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే అక్కడ కూడా తెలుసుకుని మెడికల్ ఎమర్జెన్సీ ఉందంటే ఇస్తారు. ఎందుకంటే చాలామంది ప్రజలు ఈ బస్సు తారానికి వెళ్ళాలని లేకపోతే స్టార్ మెడికల్ హాస్పిటల్కి వెళ్ళాలని ఏదో చెప్తున్నారు. వాళ్ళందరూ సార్ దగ్గర ఎస్పీ గారు సార్ దగ్గర తీసుకుని మెడికల్ ఎమర్జెన్సీ తీసుకుని వాళ్ళు వెళ్తే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు, వాళ్ళు వెళ్ళొచ్చు. అదర్ దాన్ ఈ కమర్షియల్ టైపు ఫ్యాక్టరీలో పనులు లేకపోతే అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అలా ఉంటే కలెక్టర్ గారు ఏమన్నా చేస్తారు కాబట్టి మీరు కలెక్టర్ గారికి పోసుకోవాల్సిందిగా కూర్చున్నాం. పర్టికులర్లీ మరొకసారి మీ మీడియా ద్వారా తెలియజేసింది అంటే ప్రజల్లో వైట్ పబ్లిసిటీ ఇవ్వాలని. ఎందుకంటే ఈ కరోనా మా పెద్దాపురం, సామర్లకోట, ఏలేశ్వరం అండ్ తుని టౌన్స్ అన్నీ రెడ్ జోన్ ఏరియాలో ఉన్నాయి, శంఖవరం కూడా కలిపి. మిగిలిన వాళ్ళు కూడా మాకు రిలాక్సేషన్ ఉందని అనుకుంటారు, బ్యాంక్స్ బిజినెస్ అవన్నీ మిగిలిన బ్యాంక్స్ కొన్ని కమర్షియల్ ఆటలకి అన్నీ ఉన్నాయి తప్ప ప్రజలు విచలవిడిగా రోడ్డు మీద తిరగడానికి అయితే పాతకాలంలో లేదు. 6 to 10 ఎమర్జెన్సీ సర్వీసెస్ లేదంటే ఏమన్నా నిత్యావసరం కోరుకుంటాను తప్ప
బయట తిరగడానికి వీల్లేదు. ఇంతకు ముందు లాక్డౌన్ వన్లో ఏ విధంగా చేసాం, ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తాం. బయటకు వస్తే వాళ్ళ వెహికల్స్ ఫైన్స్ వేస్తాం, 2-3 సార్లు వస్తే సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే షాప్స్ ఓపెన్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ కేసు పోలీస్ వారితో ఈ కేసులు పెట్టించుకొని తర్వాత ఈ కోర్టు చుట్టూ తిరగటం కన్నా మీరు ఇంట్లో ఉండి దేశాన్ని రక్షించండి, ఇంట్లో ఉండి.